దయతో ఇచ్చినటువంటి నిధులతోని మనం బ్రహ్మాండంగా నిజామాబాద్ అభివృద్ధి చేస్తాం. మీరందరూ వన్నీ రోడ్ లో ఉంటారు, మీకు తెలుసు వన్నీ రోడ్ ఎటువంటి ఇంతకు ముందు రాత్రి ఇప్పుడ చీకటి అయినాక పోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి, కళ్ళు పట్టిలు కళ్ళు కాంపౌండ్ దాకా ఏం చెప్పండి వన్నీ రోడ్ మరి అది ఏమైంది? బ్రహ్మాండమైనటువంటి నాలుగు లేన్ల రోడ్లు, సెంటర్ మీడియన్లు, లైటింగ్ హైదరాబాద్ ఆర్మూర్ రోడ్ ఏ విధంగా అయితే ఉన్నదో మరి అదే విధంగా వన్నీ రోడ్ కూడా తయారు చేసినాం. మరి ఇవన్నీ మెయిన్ రోడ్లో ఒక వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ వైకుంఠ ధామం ఎట్లుందంటే ఒక మురికి కుప్పలా ఉంటుండే, అక్కడికి పోతే అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుండే. ఈరోజు ప్రజలు వైకుంఠ ధామం అంటే ఎట్లుంటుండే అంటే అది ఫాస్ట్ గా నడుచుకుంటే దానాలు వెళ్ళిపోయి నాలుగు అడుగులు ఎక్కేస్తుంది, అరే ఇక్కడ నిలబడదు భయం భయం పడుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే నడక స్లో అయిపోయింది. మామూలుగా నడిచాడు బాబు ఉన్నదా భయ అరే పార్కున్నారా అని నిలబడి ఫోటోలు దిగే ఫోటోలు దిగిపోయేటటువంటి మంచి అందమైనటువంటి వైకుంఠ ధామాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. మళ్ళీ నేను నిజామాబాద్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత ఒక అందమైన నగరంగా తెలంగాణలో నిజామాబాద్ ఉండే విధంగా పనిచేస్తానని చెప్పేసి జై తెలంగాణ జై కృష్ణ. అదేవిధంగా తమ్ముడు అజయ్, ఇద్దరు కృష్ణలు, ఒక మహేష్, మరి చాలామంది యువకులు, అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. వారందరికీ కూడా పార్టీ తరఫున నేను స్వాగతం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనితీరు చూసి, వారు ప్రజల పట్ల పడుతున్నటువంటి తపన చూసి, సంక్షేమ పథకాలు చూసి, వాళ్ళ కులం పట్ల కూడా చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలను చూసి, మరి మీరందరూ కూడా మేము కూడా పార్టీలో పనిచేస్తాం, మీతో కలిసి మేము ఓట్లు వేయడమే కాదు మేము వేపిస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం నేను స్వాగతిస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 కోట్ల రూపాయలతో మోడ్రన్ డ్రై క్లీనింగ్ మిషన్ని ఒక యూనిట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇప్పటికే టెండర్ కూడా పిలవడం జరిగింది. తెలంగాణలో బతికేటటువంటి ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం, అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చెరువుల్లో పోయి పెట్టేటటువంటి సంస్కృతి మానాలా, ఎందుకంటే ఇది హైజనిక్ కాదు. ఇప్పుడు మోడ్రన్ పద్ధతులు వచ్చినాయి, చాలామందికి ఇప్పుడు ఉత్కాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి దోబిగట్లు లేవు కాబట్టి మిషనరీ తెచ్చినట్టయితే వారందరూ కూడా ఒక సొసైటీ ఏ విధంగా అయితే గౌడ్స్ కానీ ఇతర కులాలు ఒక సంఘం ఏర్పాటు చేసుకొని సొసైటీ ఏర్పాటు చేసుకొని దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో ఏ విధంగా అయితే బతుకుతారో అదేవిధంగా ఒక్క రూపాయి కూడా తిరిగి ఆశించకుండా 2 కోట్ల రూపాయలని మన నిజామాబాద్ పట్టణంలో అది కూడా మరి అతి త్వరలో నేను భూమి పూజ చేస్తాను, టెండర్ దశలో ఉంది. అవ అయిపోయిన వెంటనే అది కన్స్ట్రక్షన్ చేసి అది మీ రజకుల సంఘానికే మేము అందజేస్తామని చెప్పేసి అదేవిధంగా ఎంపీసీ కులస్తుల కోసం అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు ఎవరైతే కులవృత్తుల మీద బతుకుతా ఉన్నారో అది రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, విశ్వ బ్రాహ్మణులు కావచ్చు, కుమారులు కావచ్చు, ఇటువంటి వారి కోసం మా బీసీ గ్రాంట్ కింద 1 లక్ష రూపాయల గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి దాంట్లో చాలామంది అప్లై చేసుకున్నారు, మీ అందరు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రానున్న అయితే నారాజ్ కావద్దు, తప్పకుండా మళ్ళీ మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి వస్తుంది. ఇంకా 20 తారీఖు వరకు డేట్ ఉన్నది, మరి ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇంకా 2 రోజులు సమయం ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఒక అన్నగా తోడుంటానని చెప్పేసి ఈనాటి జాయినింగ్ కార్యక్రమంలో నడికొద్దైన సేవా సంఘం దోబిగల్లి యొక్క సుమారు 200 మంది మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు మరియు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా రజకులకు ఇస్తున్నటువంటి మోడ్రన్ దోబిగట్లు కానీ
250 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ మరియు బీసీ లోన్స్ 100,000 రూపాయలు ఎవరైతే అందులో రజకులు కానీ న్యాయ బ్రాహ్మణులు కానీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వాటికి ఆశితులై ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గరిష్ గారు అభివృద్ధి అంటే గణేష్ అన్న గణేష్ అన్న అంటే అభివృద్ధి వారికి ఆశితులై ఈరోజు మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది.